అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తను ఎంతో ఇష్టమైన అమరావతిని ఆయన అభివృద్ధి చెందే వరకు ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడం అమరావతి అంటే బాబు గారు బాబుగారు గారు అమరావతి అంటే ఈ యొక్క ఫ్యామిలీ మీకు అండగా ఉంటుందని కూడా మరి ముఖ్యంగా మీరందరూ నన్ను ఆదరించి ఈ రోజు తాడి ఈ విధంగా తిరుగుతుంది నారా లోకేష్ గారు నన్ను పిలిపించారు నేను ఎప్పుడు చూడని నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం లేదో మరి అందుకే శ్రీదేవి గారికి మేము మద్దతు ఇస్తామని చెప్పినందుకు సార్ టేక్ మై అప్లాస్ టేక్ మై బాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క ఉత్సాహంతో మీరు నడిపిస్తున్న ఈ యొక్క ఉత్తేజంతో నేను మీ ముందు అంటానని మీ పాలించడం అంటే బాగా ఉంటాం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుతూ నలుగురితో నవ్వుతూ ముందుకెళ్ళాలి కనుక ఆ నవ్వు మీ మొహంలో మళ్ళా చూస్తానని కూడా చెప్తూ మరొకసారి ఇంత మంచి వేదిక నాకు మీ అందరికి ధన్యవాదాలు తెలుసు లోకేష్ బాబు గారు సీఎం అయినప్పుడు నేను రాజకీయాలు వదిలేస్తానండి ఆల్రెడీ సైకిల్ పంక్చర్ అయిపోయింది పాతది పాతది ఎన్ని పంక్చర్ లేసినా అది ఓల్డ్ ఈజ్ ఓల్డ్ సో ట్యూబ్ మార్చలే కదలదండి ట్యూబ్ ట్యూబ్లు ఎన్ని మార్చినా గానీ ఆయన దగ్గర అంత ఎనర్జీ లేదు కదలేదు అసలుకి అసలు మాటలే రావు మాటలు రానివాడి అంటే లోకేష్ అని జనాలందరికీ తెలుసు పప్పు బాబు అని మీరు ఇంకెక్కడ ఉన్నారు మంగళ మంగళగిరి అనమానండి గుంటూరు అనమానండి గుంటూరు సో అసలు లోకేష్ బాబు గారికి తెలుగు ట్యూషన్ పెట్టారంటండి అసలుకి చంద్రబాబు నాయుడు గారు తెలుగు టీచర్ కి ఇప్పుడు ఫీజే ఎక్కువ ఉందండి అసలు మీకు మాటలు రాని వాడు అంటే లోకేష్ మాట చెప్తే అర్థం కాకపోతే అది పవన్ కళ్యాణ్ మాట తప్పితే చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడేవాడు జగన్ అంటే బేసిక్ బేసికల్లీ మాకు సబ్జెక్ట్ తెలుసు కదండి సబ్జెక్ట్ సో ఇంకా ప్రజలు మమ్మేకమ్మాయి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు సాధారణ బాధలతో పాటు ఇక్కడ రాజకీయ నాయకులు చేస్తున్న వాళ్ళ యొక్క రాజకీయాలు కానివ్వండి అన్యాయాలు కానీ మాకు తెలుస్తూనే ఉన్నాయి ఎవరు ఏ స్టాండ్లో ఉన్నారో ఎవరు మాట మారుస్తున్నారు ఎవరు